గుజరాత్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకున్న గుజరాత్ ఓడిపోగా గెలవడం చాలా కష్టం అనుకున్న రాజస్థాన్ కేతను ఎగురువేసింది ఈ ఏడాది ఐపీఎల్లో ఈ మ్యాచ్ లో కూడా బెస్ట్ మ్యాచ్ లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు ఇక ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కు అండగా నిలబడి ఆ తర్వాత సూపర్ బ్యాటింగ్ తో చివరి వరకు ఉండి రాజస్థాన్ ను గెలిపించిన షిమ్రాన్ హిట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ అవార్డు తీసుకున్నాక హిట్ మేయర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ విజయం గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు గుజరాత్ పై గెలవడం కష్టమని మాకు తెలుసు ఎందుకంటే వాళ్లది చాలా బలమైన జట్టు గత సంవత్సరం వారు మమ్మల్ని మూడుసార్లు ఓడించారు కాని ఈరోజు ప్రతీకారం తీర్చుకున్నాం ఎనిమిది ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఛేదించాల్సిన టార్గెట్ వందకు పైగా ఉన్నప్పుడు సంజు శాంసన్ ఆడిన షాట్లు నాలో స్ఫూర్తిని నింపాయి ఇక సంజు అవుట్ అయ్యాక వెళ్తూ వెళ్తూ నాకొక మాట చెప్పాడు మనం ఇప్పటికే సార్లు గుజరాత్ చేతిలో ఓడిపోయాం ఈసారి అలా జరగకూడదు నువ్వు చివరి వరకు క్రేజ్లో ఉండి జట్టును గెలిపించాలని ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాడు అందుకే చాలా పట్టుదలతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఆడాను నిజాయితీగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ఇరవయో ఓవర్ నూర్ అహ్మద్కి ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాను అతడికి బౌలింగ్ ఇవ్వడం వల్ల మాకు గెలుపు కొద్దిగా సులభమైంది అని హిట్మేయర్ చెప్పుకొచ్చాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి